अन्नपूर्णे सदा पूर्णे शंकर शंकरल्लभे ज्ञानवैराग्य सिद्ध्यं भिष्क्षांदेह च पार्वती माता च पार्वती देवी पिता देवो दहेश्वर बांधवा शिवभक्ता स्वदेशो भवन सदाशिवस शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यतम वंदे गुरुपुरंपरां आदि सोमाय मंगलाय बुधाय गुरुशुक्रशनीभ्य राघवे केतवे नम शृेर जगदत्कुरपीठाधिपत श्री श्री श्रीभारतीर्थ महास्वामारी की श्री 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 विधुशेखर विधुशेखरभारतीर्थ महास्वामारी की కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శివకోటి అంటే ఏంటి ఈ శివకోటి యొక్క విశిష్టతను గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా శివకోటి అనేటువంటిది చాలా ప్రాచుర్యంలో చాలామందికి తెలియదమ్మా వాస్తవానికి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఒక తిథి రోజున నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి రోజున శివకోటి అని అంటారు ఈసారి శివకోటి అని అంటే దాని అర్థము కోటి సోమవారాలు ఉపవాసం ఉంటే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఆ ఒక్క రోజున ఉపవాసం ఉంటే అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి ఈ శివకోటి అనేటువంటిది కార్తీక మాసంలోనే వస్తుంది అంటే మనకు సాధారణంగా గమనించాల్సిన అంశం ఏంటంటే శివకేశవులకి అభేద్యము లేదు అంటే ఏంటి వీరిద్దరికీ భేదం లేదు అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథాశివమయోహో విష్ణుర్ ఏమం విష్ణుమయ శివ కాబట్టి శివుడి మనసులో విష్ణువు ఉంటాడు విష్ణువు మనసులో శివుడు ఉంటాడు కాబట్టి శివుని ధ్యానించినా విష్ణు ధ్యానించినట్లే విష్ణువుని ధ్యానించినా శివుని ధ్యానించినట్లే వీరిద్దరికీ భేదము లేదు కాబట్టి ఇక్కడ కార్తీక మాసము మనకంటే చాలా సందర్భాల్లో మనం తెలుసుకునేటువంటిది ఈశ్వర ప్రీతికరమైనటువంటిది అని అంటారు కానీ దామోదర ద్వాదశి అనేటువంటిది కూడా కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి విష్ణుకి శివకేశవులకి ఇద్దరికీ కూడా సంబంధించినటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసం మాఘమాసం కూడా శివకేశవులకి సంబంధం ఉంటుంది మాఘమాసం విశేషంగా సత్యానసం వ్రతాలు చేసుకోండి అని చెప్తుంది మాఘమాసం దేనికి సంకేతం విష్ణు భగవాని సంకేతం కానీ ఆ మాఘమాసంలోనే మహాశివరాత్రి కూడా వస్తుంది కాబట్టి మనము కొట్టుకుంటాం ఏమని ఈ యొక్క విష్ణు సంఘ శైవులు అని చెప్పి విష్ణువులని చెప్పి ఇంకా కొంతమంది అయితే వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు వెంకటేశ్వరుడు అనే పేరును కూడా పెట్టుకోరు వెంకటేష్ బాలాజీ ఇలా పేరు పెట్టుకుంటారు అలాగే శివుడి యొక్క బాగా ఉన్నటువంటి వాళ్ళు విష్ణువుకి కలిసినటువంటి పేర్లను కూడా పెట్టుకోరు వీరు కాబట్టి శ్రీ అనే పదాన్ని వాడు విష్ణువుని అనగా శివులు అనగా శైవులు శ్రీ అనే అక్షరాన్నితో ఉండేటువంటిది కూడా పెట్టుకోరు ఈశ్వరుడికి ఒక పేరు ఉంది శ్రీకర శుభకర అని శ్రీ అంటే లక్ష్మి కదా లక్ష్మీకరుడు ఈశ్వరుడు కాబట్టి లక్ష్మీ కావాలంటే ఈశ్వరుని ప్రసాదించాలి ఈశ్వరుని అనుగ్రహించాలి ఈశ్వరుని అనుగ్రహిస్తేనే లక్ష్మి ప్రాప్తి అవుతుంది కాబట్టి ఇక్కడ ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఇకపై శివకేశవులు వేరు అనేటువంటి భావన వీడండి వాళ్ళంతా కూడా సమానమే మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణు భగవాను ద్వారా చంచల మనస్కుడైనటువంటి శివునికి సంబంధించినటువంటి విధానంలో జన్మించినటువంటిది అయ్యప్ప స్వామి కాబట్టి కార్తీక మాసంలోనే అయ్యప్ప స్వామి యొక్క ఆరాధనని ఎక్కువగా చాలామంది చేస్తుంటారు కాబట్టి ఎందుకు ఆరాధన అంటే అయ్యప్పని పూజించడం ద్వారా శివకేశవుని ఇద్దరిని పూజించిన ఫలితం కలుగుతుంది ఈ విధానం తెలియకుండా కొంతమంది ఇప్పటికీ కూడా అయ్యప్ప అనేటువంటిది మా దేవ దేవ సంప్రదాయంలో లేదు అని చెప్పి వైష్ణవులు కూడా వాదిస్తుంటారు ఇదంతా కూడా పిచ్చి ప్రేలాపనలే ఎందుకు అనంటే మనకు సాక్షాత్తు క్షీరసాగర మధనంలో మనకు జరిగినటువంటి హాలాహల వృత్తాంతం ఇవన్నీ మనకు తెలిసిందే మోహిని రూపంలో విష్ణువు అవతారం ఎత్తాడు అలాగే మోహిని అంతటి అందమైనటువంటి రూపాన్ని చూసి చెలించిపోయినటువంటి ఈశ్వరుని ద్వారా కలిగినటువంటి సంతానం అయ్యప్ప స్వామి అని చెప్పి మనకు అనేకంగా చెప్పబడి ఉంది ఇప్పటికీ ఆ స్వామి ఆరాధన చేసినటువంటి వాళ్ళు కూడా గొప్పగా పునీతులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ సాంప్రదాయం అయినప్పటికీ కూడా శివకేశవులకి తేడా లేదు ఎందుకు చెప్తున్నానంటే ఈ శివకోటికి శివుడికి ఈశ్వరుడికి ఉన్నటువంటి సంబంధం అంటే కార్తీక మాసములో శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి రోజు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు శివకోటి శ్రవణ నక్షత్రం ఎవరిదమ్మా వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అంటే ఏంటి అక్కడ విష్ణువుకి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం కాబట్టి కార్తీక మాసం ఎవరిది ఈశ్వరికి సంకేతం కాబట్టి ఇటు విష్ణువుకి సంబంధించినటువంటి శ్రవణ నక్షత్రంలో ఉపవాసం ఉన్నటువంటి వారికి కోటి సోమవారాలు ఉపవాసం ఉంటే ఎంత పుణ్యఫలము కలుగుతుందో అంతటి పుణ్యఫలము ఆ యొక్క శివకోటి రోజున ఉపవాసం ఉండడం ద్వారా కలుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులారా మనం ప్రతిరోజు భోజనం చేస్తున్నాం ఒకరోజు భోజనం చేయకపోయినందువల్ల ఏమీ జరగదు ఏమీ ఇబ్బందులు కావు కాబట్టి ఈ యొక్క సంవత్సరం పంతొమ్మిదో తారీఖు రోజున శివకోటి ఏర్పడబోతుంది శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున కాబట్టి పితృదేవత అనుగ్రహం కావాలనుకునేటువంటి వాళ్ళు ఎందుకనంటే దేవతా అనుగ్రహం కంటే కూడా పితృదేవత అనుగ్రహమే మనకు ప్రధానమైనటువంటిది కాబట్టి మీ కుటుంబంలో తండ్రి వైపు ఆరు తరాలు వైపు ఏడు తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం అలాగే లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిలే క్యాన్సర్తో చనిపోవడం ఈ రోగాలతో బాధపడుతూ ఉండడం బ్రహ్మచారి కన్యగా చనిపోవడం డైవోర్సులు ఉండడం కులాంతర మతాంతర వివాహాలు జరగడం అలాగే పిండ ప్రదానాలు చేరేకోవడం ఇత్యాది కారణాల వల్ల పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఇటు పితృదోష నివారణకి మా పీఠమాధ్వర్యంలో నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పితృదోష నివారణ పూజలు జరుగుతాయి తదనంతరం పంతొమ్మిదో తారీఖు రోజున ఈ యొక్క శివకోటి ఉంటుంది కాబట్టి ఆ శివకోటి రోజున ఉపవాసం ఉన్నట్లయితే ఇటు పితృదేవత అనుగ్రహం కోసమే పదిహేడు పద్దెనిమిది తేదీలో జరుగుతున్నటువంటి పితృదోష నివారణ పూజలో ఎవరైనా పాల్గొనవచ్చు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పితృదర్శ నివారణ పూజలు ఎలా పాల్గొనలేటువంటిది విషయాన్ని తెలుసుకోండి తదనంతరం పంతొమ్మిదో తారీఖు రోజున ఉపవాసం ఉండడం ద్వారా రూపము నుంచి ఆ యొక్క దోషాన్ని తొలగించేవాడు ఈశ్వరుడైతే ఆ పితృదోషం తొలగిపోయిన ఆత్మకి మోక్షాన్ని ప్రసాదించేవాడు విష్ణు భగవానుడు కాబట్టి ఆ విష్ణువుకి ఈశ్వరుడికి సంబంధమైనటువంటి ప్రతీకగా ఉన్నటువంటి శివకోటి రోజు పంతొమ్మిదో తారీఖు రోజు వెన వెంటనే వస్తుంది ఆ పంతొమ్మిదో తారీఖు రోజున కూడా ఉపవాసాన్ని ఆచరించి ఎవరైతే ఈశ్వరానుగ్రహం కోసమే సంధ్యా సమయంలో ఈశ్వర ఉపాసన చేస్తారో అటువంటి వారికి పితృదోష నివారణతో పాటుగా కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం మీకు కలుగుతుంది కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని దీక్షించేటటువంటి ప్రేక్షకులు ఎవరు కూడా మిస్ చేసుకోకండి పితృదోష నివారణ కోసమే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఏ విధంగా పాల్గొనాలో తెలుసుకోండి అలాగే శివకోటి రోజున కూడా చెప్పిన విధానంగా ఆచరించి మీరు శివకోటి రోజున శివ అనుగ్రహాన్ని విష్ణు అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందేటువంటి రోజున శివకోటి కాబట్టి ఆ రోజున సూర్యోదయం ప్రభుతి సూర్యాస్తమయం వరకు కూడా మీరు ఉపవాస నియమాన్ని పాటించి వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి లేదా ఈశ్వర అభిషేకాన్ని మీరు ఆచరించండి తదనంతరం భోజనం చేయండి చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయండి తప్పకుండా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండడం ద్వారా కోటి సోమవారాలు ఉపవాసం ఉంటే ఎంత పుణ్యఫలాన్ని మనం పొందుతామో అంతటి పుణ్యఫలం ఆ ఒక్క రోజున కలుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క రోజున ఎవ్వరూ మిస్ కాకండి మనకు శాస్త్రము అంతర్లీనంగా బోధించినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యతిథులలో ఈ శివకోటి కూడా ఒకటి కాబట్టి అటువంటి దాన్ని మీరు ఆచరించి మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్ల పాపలతో ఆనందముతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాదులతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు జీవిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నిటికంటే అన్ని దోషాల కంటే పితృదోషము చాలా పెద్దది కాబట్టి అట్టి పితృదోష నివారణార్థమే చెప్పిన విధంగా దోషాల్లో ఉన్నవాళ్ళు పదిహేడు పద్దెనిమిది తేదీలో మా పీఠమాధుర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని పితృదేవతా అనుగ్రహాన్ని తదనంతరం శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని ఈ రోజున శివకోటి పద్దెనిమిదో తారీఖు రోజున ఆచరించడం ద్వారా పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మాట వీక్షించ సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది అన్ని దానాలలోకి వెళ్ళా అన్నదానము విద్యాదానము గొప్పది విద్యాదానం చేయడం వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది అన్నదానం చేయడం వల్ల ఒకరి ఆత్మ అనగా శరీరాన్ని ఆవహించినటువంటి ఆత్మ రాముడు తృప్తి పడతాడు అందుకనే నా గాయత్ర్యాహ్ పరం మంత్ర నమాతు పరదేవత నవ్రతో ద్వాదశీ వ్రత నా అన్నదాన సమోదాన గాయత్రిని మించిన మంత్రము లేదు తల్లిని మించిన దైవము లేదు వ్రతాలలోకెళ్ళ ద్వాదశీ వ్రతాన్ని మించిన వ్రతము లేదు పరమ భాగవతోత్తములైనటువంటి శివి చక్రవర్తి కానీ ప్రహ్లాదుడు కానీ షట్ చక్రవర్తులు కానీ ద్వాదశీ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళే అంతే అంతేకాకుండా అన్ని దాళలకెల్లా అన్నదానం గొప్పది అన్నదానాన్ని మించిన దానము లేదు కాబట్టి ఇటువంటి అన్నదానం చేయడం వల్ల తండ్రి వైపు మూడుతరాలు తల్లివైపు మూడు తరాల్లో ఉన్నటువంటి పితృదేవతలు సంతోషిస్తారు అందుకనే కాశీక్షేత్రంలో మా యొక్క స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ఉంది కాశీక్షేత్రంలో క్షేమేశ్వర్ ఘాట్ దగ్గర కేదార్నాథ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి సందులో మా స్వంత భవనంలో ప్రతినిత్యము శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ద్వారా అన్నదానము వచ్చినటువంటి వాళ్ళకి కాదనకుండా పెట్టడం జరుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం అందున మాసంలోకెల్లా రాజమాసం రాజమాసమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో అన్నదానం జరుగుతుంది కాబట్టి అన్నదానానికి సహకరించే భక్తులు ఎవరైనా కానీ ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీకు తోచినంతగా వస్తు రూపేణా ధన రూపేణా మీకు తోచినంతగా సహాయ సహకారాలు మీరు అందించవచ్చు గురుగారు శివకోటి యొక్క మహత్యం అలాగే ఎటువంటి నియమాలు పాటించాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు